యువతి భిక్కు బిక్కుమంటూ అంటూ కారులోనే గడిపింది కానీ అక్కడ ఒక కారు చిక్కుకుంది ఆ కారులో మనుషులు ఉన్నారని గ్రహించినటువంటి స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు కారును తా కారుకు తాడు కట్టి ఓ క్రేన్ సహాయంతో దాదాపు రెండు గంటలు శ్రమించారు ఆ విజువల్ చూడొచ్చి మీరు రెండు గంటలు స్థానికులు చాలా రిస్కి చాలా రిస్క్ చేసి రెండు గంటలు ఆ భారీ వరద చూడండి ఒక్కసారి ఆ వరద పోటుకు కారు ఏకంగా వరద ఉదుటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కానీ అదృష్టవశాత్తు మరి అమ్మాయి అదృష్టమేంటో కానీ అదృష్టవశాత్తు ఆ పిల్లర్లో చిక్కుకొని కారు అలాగే నిలిచిపోయిన పరిస్థితి ఆ కారులో ఒక కారు చిక్కుకుపోయింది ఆ కారులో మనుషులు ఉన్నారంటే గ్రహించినటువంటి స్థానికులు రెండు గంటల పాటు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా హెవీ రిస్క్ చేసి ఆ వాళ్ళు కూడా తమ ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ యువతిని కాపాడిన పరిస్థితి అక్కడ సమీపంలో ఒక ఆలయం ఉంది ఆలయంలో పూజ చేసేందుకు వెళ్ళింది కానీ అనుకోకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాదిలో భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా గగ్గర్ నది పోటెత్తింది పోటెత్తిన వరద పోటెత్తడంతో ఆ విజువల్ చూడండి ఎంత భయంకరమైన వరద అంటే ఆ విజువల్ చూస్తే చాలా వణుకు పుట్టే వరద ఆ వరదలో అంత భయంకరమైనటువంటి ఉధృతమైనటువంటి వరదలు కూడా యువతి ప్రాణాలతో బయటపడిందంటే నిజంగా యువతి అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది అంత ఉధృతమైన వరదలో ఆ నది పిల్లర్ల మధ్యన కారు ఇరుక్కుపోయింది లక్కీగా యువతి ప్రాణాలతో బయటపడగలిగింది లేదంటే ఆ వరదకు కారుతో సహా ఆ యువతి ప్రాణాలు గల్లంత ఏవి కానీ అదృష్టవశాత్తు కొంతమంది స్థానికులు గ్రహించారు వెంటనే అప్రమత్తమయ్యారు తాళ్లతో కారును కట్టి ఒక క్రేన్ సహాయంతో ఆ యువతిని బయటకు తీసిన పరిస్థితి ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది దాదాపు రెండు గంటలు శ్రమించి యువతిని బయటకు తీసుకొచ్చారు స్థానికులు అప్రమత్తమై ఎంతో శ్రమించారు మహిళను బయటకు తీసుకొచ్చారు ఒక్కసారిగా నదిలో అనుకోని వరద పెరిగింది ఒక్కసారిగా భారీ వర్షాలకు వరద పోటెత్తింది ఆ విజువల్ చూడండి నిజంగా ఎంత భయానకమైనటువంటి వరద బురదతో సహా నీళ్లు కొట్టుకొస్తున్నాయి అనుకోకుండా అనుకోకుండా ఆ వరద ప్రవాహం ఎంత తీవ్రమైందంటే ఏకంగా కారు కూడా మునిగిపోయింది వరదలోనే కానీ అది గుర్తించినవంటి స్థానికులు ఎంతో శ్రమించారు చాలా పెద్ద రిస్క్ చేశారు ఆ యువతిని అలాగే సమయం పాటించమని సలహాలు ఇచ్చారు యువతి కూడా అలాగే బిక్కుమంటూ కారులో కూర్చుంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కారులోనే కూర్చుంది రెండు గంటలు దాదాపు రెండు గంటలు ఎలాంటి యువతి కూడా ఎలాంటి అలజడికి లోను కాకుండా అలాగే రెండు గంటలు భయంతో భిక్కు భిక్కుమంటూ కారులో గడిపింది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కారులో కూర్చుంది రెండు గంటలు శ్రమించి ఒక్కసారి ఆ విజువల్స్లో చూడొచ్చు కారు ఒకవైపు కొంతమంది స్థానికులు చాలా పెద్ద రిస్క్ చేశారు తాడు కట్టారు ఒకవేళ ఏదైనా ఇంకా వరద పెరిగి ఉంటే ఇంకా వరద తీవ్రత పెరుగుంటే కారుతో సహా ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి స్థానికులు కూడా అందరూ గల్లంత అయ్యేవాళ్ళు కానీ అదృష్టవశాత్తు చాలా పకడ్బందీగా చాలా అప్రమత్తంగా అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ఒకసారి బ్రిడ్జి పైన చూడండి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు బ్రిడ్జి పై అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షిస్తూ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నెమ్మదిగా కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు మొత్తం మీద ప్రయత్నం అయితే సఫలీకృతమైంది ఆ వరద చూడండి ఎంత భయంకరమైన వరద అంటే గగ్గర నదికి భీకర వర్షాలతో వరద పోటెత్తింది ఏకంగా బురద నీటితో కొత్త నీరు కాబట్టి పూర్తిగా బురద నీటితో నిన్నుంది బురదమయమైంది ఆ నీళ్లు ఆ వరద దాటికి ఒక్కసారి చూస్తే ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు నిజంగా ఆర్టీవీ స్క్రీన్ పై ఆ వరద ఉధృతికి నిజంగా ఆ